సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ లో గల శ్రీ కొండపోచమ్మ దేవాలయంలో బుధవారం సిద్దిపేట డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో మోహన్ రెడ్డిల పర్యవేక్షణలో శ్రీ కొండపోచమ్మ అమ్మవారి హుండీ లెక్కించారు. 5 నెలల 17 రోజులకు సంబంధించిన హుండీ లెక్కించగా 7,81,860 రూపాయల ఆదాయం వచ్చినట్లు సిద్దిపేట డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో మోహన్ రెడ్డిలు తెలిపారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయం మాజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రజిత రమేష్, ఎంపీటీసీ కావ్య దుర్గయ్య, ఆలయ సిబ్బంది వెంకటారెడ్డి, కనకయ్య, అంజయ్య, సుధాకర్, చిన్న అర్చకులు యాదగిరి, లక్ష్మణ్ కృష్ణమూర్తి, భక్తులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.